మీకు వ్యవసాయం అంటే చెప్తా, ఎందుకంటే రఘునందన్ ఇక్కడ ఉన్నాడు. వీళ్ళ తండ్రి మాకంటే సీనియర్, ఆయన ఆ కాలంలో ఇంజనీరు. ఇప్పుడు ఈ కృష్ణమూర్తి ఇంజనీర్ కదా, ఆ విధానంగానే అప్పుడు ఇంజనీర్ చదివినటువంటి వాడు కూడా ఆయనకు గవర్నమెంట్ సర్వెంట్గా ఉద్యోగం వస్తే పోకుండా నేను గ్రామానికి సేవ చేయాలని గ్రామంలో ఉండి గోబర్ గ్లాస్ ప్లాంట్ అని పెట్టి ఏదో విధానంగా వాళ్లకు కరెంటు లేకుండా కరెంటు తెప్పించి ఇచ్చి సామూహిక వ్యవసాయం కూడా చేయించినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. ఇంజనీరు అంటే వచ్చి కూడా పోలేదు ఉన్నాడు, కానీ ఏంటంటే నీతిగా ఉన్నట్టు కాబట్టి ఎదగలేదు. అంతే, ఎదగపోవటానికి కారణం ఏంటంటే నీతిగా ఉన్నాడు కాబట్టి ఎదగలేదు. ఆయన జాగాలో అవినీతి పరుడైనట్టయితే ఇప్పటి వరకు ఇక్కడ ఏ 10-20 బిల్డింగులు ఉంటుండే గదేదో ప్రెస్ పెట్టుకొని ఆ గాంధీ పేపర్ అని పెట్టి పత్రికలు అమ్ముకోవాల్సిన పరిస్థితి లేదు. వాస్తవం చెప్తున్నాడు. అంటే పరిస్థితి ఏముంటుందంటే మంచిని గుర్తించేవాడు కూడా లేడు కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటిది.